గుడ్ మార్నింగ్ ఆల్ వెల్కమ్ టు రాజుగారి ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్ అయితే ఈరోజు క్లాస్లో మనం రేషియో అండ్ ప్రపోషన్ సంబంధించి క్వశ్చన్స్ చేద్దాం ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంటు ఏ మోడల్స్ ఇంపార్టెంటు ఆ మోడల్స్ అన్నీ ఒకే పేజ్లో రాసి మీకు కవర్ చేద్దామని చూస్తున్నాను నేను ఓకేనా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చినట్లయితే షేర్ కూడా చేయండి సరే చూడండి రేషియో అండ్ ప్రపోషన్ సో అయితే ఫస్ట్ రేషియో కోసం డిస్కస్ చేద్దాం ఆ తర్వాత ప్రపోషన్ కోసం డిస్కస్ చేద్దాం సో రేషియో రేషయో అంటే ఏంటి చెప్పండి రేషియో ఇస్ నథింగ్ బట్ వాట్ రేషియో ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ కంపారిజన్ ఆఫ్ టూ క్వాంటిటీస్ రేషియో ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ కంపారిజన్ ఆఫ్ టూ క్వాంటిటీస్ ఆర్ వీ కెన్ సే దట్ టూ ఆర్ మోర్ దెన్ టూ క్వాంటిటీస్ ఇట్ ఈస్ ఎ కంపారిజన్ ఆఫ్ టూ ఆర్ మోర్ దెన్ టూ క్వాంటిటీస్ సో ఏదైనా రెండు క్వాంటిటీస్ని కానీ లేదంటే అంతకన్నా ఎక్కువ ఉన్న క్వాంటిటీస్ని కంపేర్ చేయడాన్ని మనం ఏమంటామంటే రేషియో అంటాం రేషియో ఇస్ ద కంపారిజన్ ఆఫ్ టూ ఆర్ మోర్ క్వాంటిటీస్ అండ్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ ఏఈస్ టు బి రేషియో ఈజ్ రిప్రజెంటెడ్ విత్ ఏఈస్ టు బీఆర్ ఆర్ ఏ బై బి సో రేషియోని మనం ఏఈస్ టు బీలా కానీ లేదంటే ఏ బై బీలా రిప్రజెంట్ చేస్తాం ఇందులో మనం సో ఏం ఏమంటామంటే యాంటీసిడెంట్ అంటాం సో ఏమంటామంటే యాంటీసిడెంట్ అండ్ బీఈ్ కాల్డ్ బిఈ కాల్డ్ కాన్సీక్వెంట్ బీఈ్ కాల్డ్ కాన్సీక్వెంట్ సో ఇందులో మనం ఏమంటామంటే యాంటీసిడెంట్ అంటాం బీనేమంటామంటే కాన్సీక్వెంట్ అంటాం ఓకేనా ఏ సో ఫస్ట్ లెటర్తో స్టార్ట్ అవుతుంది ఏ అండ్ సి నెక్స్ట్ లెటర్తో నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఉన్నది బి అనేది ఏంటంటే సో నెక్స్ట్ లెటర్తో స్టార్ట్ అవుతుంది అన్నట్టు గుర్తుపెట్టుకోవచ్చు మీరు యాంటీసిడెంట్ దట్ ఈస్ ద ఫస్ట్ వన్ బిఈస్ నథింగ్ బట్ కాన్సీక్వెంట్ క్లియర్ సో అయితే ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏంటి మనకి సో ఏ మోడల్స్ మనం కవర్ చేయాలి ఇప్పుడు నేను మీకు కనిపిస్తున్న ఈ ట్వంటీ క్వశ్చన్స్ మీరు చేయగలిగినట్లయితే రేషియోకి సంబంధించి మీరు అన్ని మోడల్స్ కవర్ చేసినట్లే అండ్ ఈ అప్లికేషన్స్ కూడా మనం టైమ్ అండ్ డిస్టెన్స్లో టైమ్ అండ్ వర్క్లో అండ్ ఈవెన్ మిగతా ప్రాబ్లమ్స్లో అన్నిట్లో యూజ్ చేస్తాం రేషియో క్యాలిక్యులేట్ చేయడానికి సో నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ అన్నింటికి ఈవెన్ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రతి ఎగ్జామ్కి సంబంధించి ఏ మోడల్స్ అయితే మనకి ఎగ్జామ్లో ఇస్తున్నారో అన్ని మోడల్స్ మీకు ఒకేసారి రాసి చూపించాను చూడండి క్వశ్చన్ నెంబర్ వన్ నుంచి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వరకు ఎవ్రీ మోడల్ ప్రతి మోడల్ నేను కవర్ చేస్తూ అన్ని క్వశ్చన్స్ ఇచ్చాను సో అయితే ఇందులో సో ఇందులో మనం సో వన్ బై వన్ ఒక్కొక్క క్వశ్చన్ డిస్కస్ చేద్దాం ఒక్కో క్వశ్చన్ డిస్కస్ చేద్దాం అండ్ ఈజీగా ఏ విధంగా చేయొచ్చు సో మెథడ్ ఏంటి ప్రాసెస్ ఏంటి అండ్ ఈజీగా ఏ విధంగా చేయొచ్చు సో అయితే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్లో ఇఫ్ ఏ ఈజ్ టు బీఈ్ ఈక్వస్ టు వన్ ఈజ్ టు టూ బీఈస్ టు సీఈ్ ఈక్వస్ టు టూ ఈజ్ టు త్రీ దెన్ ఏ ఈజ్ టు బీఈ్ టు సి ఈజ్ ఈక్వస్ టు సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు చేయాల్సింది థింగ్ ఏంటంటే ఇచ్చిన రేషియోలో కామన్ టర్మ్స్ ఏమైనా ఉన్నాయా ఇదొక రేషియో ఇది ఒక రేషియో మనకి టూ రేషియోస్ ఉన్నాయి ఈ రెండు రేషియోస్లో కామన్ టర్మ్స్ ఏమైనా ఉన్నాయా ఏం కనిపిస్తుంది మనకి కామన్ టర్మ్ బి కనిపిస్తుంది అండ్ కామన్ టర్మ్ కనిపించిన తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సిన థింగ్ ఏంటంటే కామన్ టర్మ్స్ ఈక్వల్గా ఉన్నాయా లేదా అన్నది మీరు చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ బి అనే వాల్యూ ఉంది టూ ఉంది అలాగే ఇక్కడ కూడా బి వాల్యూ ఉంది టూ ఉంది ఎప్పుడైతే కామన్ టర్మ్స్ ఈక్వల్గా ఉంటాయో సో ఎప్పుడైతే కామన్ టర్మ్స్ ఈక్వల్గా ఉంటాయో మీరు డైరెక్ట్ వాల్యూస్ తీసుకోవచ్చు ఏ వాల్యూ ఎంత తీసుకోవచ్చు వన్ తీసుకోవచ్చు ఆల్రెడీ బీ వాల్యూ రెండిట్లో సేమే ఉంది కాబట్టి టూ తీసుకుంటారు తర్వాత సి వాల్యూ ఇక్కడ ఎంత ఉంది త్రీ ఉంది కాబట్టి మీ ఆన్సర్ ఏమవుతుందంటే వన్ ఇస్టు టూ టూ త్రీ అవుతుంది ఓకేనా ఇచ్చిన క్వశ్చన్లో మీకు కామన్ వాల్యూస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయా లేదా అన్నది చెక్ చేసుకోండి ఒకవేళ ఈక్వల్గా ఉన్నట్లయితే మీరు డైరెక్ట్గా రేషియోని తీసుకోవచ్చు ఒకవేళ ఈక్వల్ లేనట్లయితే ఏం చేయాలి సో అదే నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాం ఓకేనా సెకండ్ క్వశ్చన్ చూడండి సెకండ్ క్వశ్చన్లో

త్రీ ఉంది కామన్ టర్మ్స్ ఎలా ఉండాలి ఈక్వల్గా ఉండాలి ఈక్వల్గా ఉంటే మీరు డైరెక్ట్గా వాల్యూస్ తీసుకోవచ్చు బట్ ఇక్కడ కామన్ వాల్యూస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయా ఈక్వల్గా లేవు మరి కామన్ వాల్యూస్ ఈక్వల్గా లేనప్పుడు మీరు ఏం చేయాలి మీరు కామన్ వాల్యూస్ని ఈక్వల్ చేయాలి యాక్చువల్గా ఈక్వల్గా లేవు వాటిని ఈక్వల్ చేయాలంటే వాటిని ఈక్వల్ చేయాలంటే చూడండి ఒకసారి ఇక్కడ ఈ త్రీతో ఈ త్రీతో ఈ రేషియోని మల్టిప్లై చేస్తా అలాగే ఈ టూతో ఈ టూతో ఈ రేషియోని మల్టిప్లై చేస్తా ఓకేనా ఆ టూతో ఈ రేషియోని మల్టీప్లై చేస్తా ఇప్పుడు చూడండి త్రీ వన్ జార్ త్రీ నెక్స్ట్ త్రీ టూ జార్ సిక్స్ అండ్ అగైన్ క్లియర్ ఇక్కడ చూడండి టూ త్రీ జార్ సిక్స్ అండ్ టూ ఫోర్ జార్ ఎయిట్ ఇప్పుడు కామన్ టర్మ్ చూడండి ఏమైందో కామన్ టర్మ్ ఈక్వల్ అయిందా లేదా కామన్ టర్మ్ ఈక్వల్ అయింది కదా సో కామన్ టర్మ్ ఈక్వల్ అవ్వగానే మీరు ఏ ఈస్టు బీఈస్టు సీని ఏ విధంగా రాసుకోవచ్చు అని అంటే సో డైరెక్ట్ వాల్యూస్ తీసుకోవచ్చు సో ఏ వాల్యూ త్రీ బి వాల్యూ సిక్స్ అండ్ దెన్ సి వాల్యూ ఈజ్ ఈక్వస్ టు ఎయిట్ ఏస్ టు బీస్ టు సిజ్ ఈక్వస్ టు త్రీ ఈజ్ టు సిక్స్ ఈజ్ టు ఎయిట్ ఓకేనా సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను దిస్ ఈజ్ ద వన్ ప్రొసీజర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మీరు ఇంకా వేరే విధంగా కూడా చేయొచ్చు ఏ విధంగా చేస్తారంటే చూడండి ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వస్ టు ఏస్ టు బీ ఈజ్ ఈక్వస్ టు వన్ ఈజ్ టు అండ్ దెన్ నెక్స్టు బీఈ్ టు సిజ్ ఈక్వస్ టు త్రీ ఈజ్ టు ఫోర్ త్రీ ఈజ్ టు ఫోర్ సో ఫస్ట్ అయితే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ప్రొడక్ట్ ఆఫ్ మనకి ఏం కావాలంటే ఏ ఈజ్ టు బీఈస్ టు సి కావాలి కదా ఏఈ టు బీఈ్ టు సి మీరు రాసుకునేటప్పుడు కూడా ఏ ఈజ్ టు బీ అండ్ అగైన్ బీఈ్ టు సి ఓకే ఈ రెండు కామన్ టర్మ్స్ రాయాలి మీరు ఎందుకంటే కొన్నిసార్లు మీ క్వశ్చన్లో ఈ విధంగా కావచ్చు ఎలా అంటే ఏ ఏఈ టు బీఈ్ ఈక్వస్ టు టూ ఈజ్ టు త్రీ అండ్ సీఈ్ టు బీఈ్ ఈక్వస్ టు త్రీ ఈజ్ టు ఫోర్ సో ఏ ఈజ్ టు బీఈ్ టు సి అంతా అడగచ్చు అయితే మీరు డైరెక్ట్గా ఇక్కడ ఎలా చేస్తాం ఇది అలా చేయకూడదు మీరు రాసుకునేటప్పుడు ఏ ఈస్ట్ బీ బీఈస్ టు సి అని రాసుకోవాలి ఫస్ట్ టు గెట్ ఫస్ట్ టర్మ్ అంటే ఏ అనే టర్మ్ కావడానికి రావడానికి మనకి ఏం చేస్తారంటే ఫస్ట్ రెండింటినీ ప్రొడక్ట్ చేయండి వన్ ఇంటూ త్రీ వన్ ఇంటూ త్రీ త్రీ ఈస్ టు గెట్ బీ టర్మ్ సెకండ్ టర్మ్ కావాలంటే టే క్రాస్ ప్రొడక్ట్ టూ త్రీస్ ఆర్ సిక్స్ అండ్ టు గెట్ లాస్ట్ టర్మ్ టు గెట్ లాస్ట్ టర్మ్ దట్ ఈస్ సి కావాలంటే ఏం చేస్తారంటే లాస్ట్ రెండింటినీ ప్రొడక్ట్ చేయండి టూ ఫోర్ ఆర్ ఎయిట్ కాబట్టి మీ ఆన్సర్ ఏమవుతుందంటే త్రీ ఈస్ టు సిక్స్ ఈజ్ టు ఎయిట్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను అయితే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మీరు ఏం చేయాలి డైరెక్ట్గా అలా చేసేయకూడదు ఏం చేయాలంటే ఫస్ట్ ఏ ఈస్ టు బీ ఈజ్ టు టూ ఈస్ టు త్రీ అండ్ నెక్స్ట్ ఏ విధంగా రాసుకోవాలి బీఈ టు సి అని రాసుకోవాలి అంతేగాని ఈస్ టు బీ కాదు బీఈస్ టు సుజ్ ఈక్వస్ట్ ఏమవుతుంది సీఈస్ టు బీ వాల్యూ త్రీ ఇస్ టు ఫోర్ అయితే బీఈ్ టు సి వాల్యూ ఏమవుతుంది ఫోర్ టు త్రీ అవుతుంది సో దాని నుంచి మనకి ఏ ఏఈ టు బీఈ టు సి కావాలి అని అంటే ఏస్ టు బీస్ టు సీ కావాలంటే ఫస్ట్ ఏ టర్మ్ కావాలంటే ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ టూ ఫోర్ జార్ ఎయిట్ బీ టర్మ్ కావాలంటే క్రాస్ ప్రొడక్ట్ త్రీ ఫోర్ జార్ హౌ మచ్ ట్వెల్వ్ అండ్ టు టేక్ లాస్ట్ టర్మ్ దట్ ఈస్ సీ సీ కావాలంటే ప్రొడక్ట్ ఆఫ్ లాస్ట్ టూ దట్ ఈస్ త్రీ త్రీ జార్ నైన్ మీ ఆన్సర్ ఏమవుతుందంటే ఎయిట్ ఈజ్ టు ట్వెల్వ్ ఈజ్ టు నైన్ అవుతుంది అందరికి అర్మైందనుకుంటున్నాను ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలంటే కామన్ టర్మ్ ఈక్వల్గా ఉందా లేదా అన్నది చెక్ చేయాలి కామన్ టర్మ్ ఈక్వల్గా ఉందా లేదా అన్నది చెక్ చేయాలి ఈక్వల్గా ఉంటే డైరెక్ట్గా మీరు రేషియో డిరైవ్ చేయొచ్చు ఒకవేళ కామన్ టర్మ్స్ ఈక్వల్గా లేనట్టయితే వెంటనే ఈ ప్రొసీజర్కి వెళ్ళిపోతారు ఓకేనా రెండు ప్రొసీజర్లు ఇంపార్టెంటే ఎందుకు రెండు ప్రొసీజర్లు ఇంపార్టెంటే అని అంటే సో మీరు నేను చెప్పిన ఈ సెకండ్ మెథడు ఈ సెకండ్ మెథడ్ చెప్పాను కదా ఈ సెకండ్ మెథడ్ అనేది కొన్ని క్వశ్చన్స్లో కాంప్లికేటెడ్ అవుతుంది కాబట్టి మీరు రెండు మెత్తలు నేర్చుకోవాలి ఎలా అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఏయిస్ టు బీ బీఈ్ ఈక్వస్ టు ఏస్ టు బీఈ్ ఈక్వస్ టు నైన్ ఈజ్ టు సో నైన్ ఈజ్ టు ట్వంటీ సెవెన్ అండ్ బీఈస్ టు సిజ్ ఈక్వస్ టు బీఈ్ టు సిజ్ ఈక్వస్ టు ఎయిటీ వన్ ఈజ్ టు ఎయిటీ వన్ ఈజ్ టు ఫోర్ దెన్ వాట్ ఈజ్ ఏ ఎయిస్ టు బీఈ టు సి వాట్ ఈజ్ ఏ ఎయిస్ టు బీఈస్ టు సి ఓకే సో ఇక్కడ నైన్ ఈజ్ టు ట్వంటీ సెవెన్ వన్ థింగ్ యూ టూ టేక్ ఎయిటీస్ టు ట్వంటీ సెవెన్ వై బికాస్ నైన్ 27 టు ట్వంటీ సెవెన్ అంటే నైన్ ట్వంటీ సెవెన్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఎయిటీస్ టు ట్వంటీ సెవెన్ తీసుకోండి అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్లో మనకి బీ టర్మ్స్ ఈక్వల్గా ఉన్నాయా లేవు బీటర్మ్స్ ఈక్వల్గా లేనప్పుడు వెంటనే ఈ మెథడ్ మీరు వెళ్తే ఏమవుతుందంటే ఎయిట్ ఇంటూ ఎయిటీ వన్ ట్వంటీ సెవెన్ ఇంటూ ఎయిటీ వన్ ట్వంటీ సెవెన్ ఇంటూ ఫోర్ డిఫికల్టీ ఫేస్ చేస్తారు ఇక్కడ ఎయిటీ ఉంది కాబట్టి దీన్ని ఎయిటీ చేస్తే మీ ఆన్సర్ అయిపోయినట్టే కదా మరి దాన్ని ఎయిటీ చేయాలంటే దేంతో మల్టిప్లై చేయాలి త్రీతో మల్టిప్లై చేయాలి త్రీ ఎయిట్ జార్ ట్వంటీ ఫోర్ ఈజ్ టు త్రీ ట్వంటీ సెవెన్ జార్ ఎయిటీ వన్ సో ఇప్పుడు మీరు ఏ వాల్యూ డైరెక్ట్ ట్వంటీ ఫోర్ తీసుకోవచ్చు బి వాల్యూ ఎయిటీ వన్ తీసుకోవచ్చు సి వాల్యూ ఫోర్ తీసుకోవచ్చు ఈజీగా అయిపోయింది అలా కాకుండా ఈ మెథడ్ ద్వారా వెళ్తే ఏమవుతుందంటే కాలిక్యులేషన్ డిఫికల్టీ వస్తుంది ఓకేనా సో రెండు మెథడ్లు ఇంపార్టెంటే చిన్న వాల్యూస్ ఉన్నప్పుడు కామన్ వ్యాల్యూస్ ఈక్వల్గా లేనప్పుడు ఈ మెథడ్కి వెళ్ళిపోండి ఓకేనా పెద్ద వాల్యూస్ ఉన్నప్పుడు ఇలా ఈక్వల్ చేయడానికి ఏమైనా పాజిబుల్ అయితే ఇలా ఈక్వల్ చేసుకొని చేయండి క్లియర్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీ ఏస్ టు బీ ఈజ్ ఈక్వస్ టు వన్ ఇస్ టు టూ బీఈస్ టు సీఈ ఈక్వస్ టు టూ ఇస్ టు త్రీ సీస్ టు డి ఈజ్ ఈక్వస్ టు త్రీ ఇస్ టు ఫోర్ దెన్ ఏ ఏస్ టు బీఈస్ టు సీస్ టు డి ఈజ్ ఈక్వస్ టు సో అయితే ఇందులో మనకి ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే కామన్ టర్మ్స్ ఏంటి ఈ రెండు రేషియోలో కామన్ టర్మ్స్ ఏంటంటే బి ఇక్కడ బీ వాల్యూ ఉంది టూ ఉంది ఇక్కడ కూడా బి వాల్యూ ఉంది టూ ఉంది కాబట్టి ఈ రెండు టర్మ్స్ నుంచి మీరు డైరెక్ట్గా రేషియో రాసుకోవచ్చు తర్వాత ఈ రెండు రేషియోలో కామన్ టర్మ్స్ ఏంటి ఇక్కడ సి ఇక్కడ కూడా సి ఇక్కడ సి వాల్యూ ఎంత త్రీ ఇక్కడ సి వాల్యూ ఎంత త్రీ కాబట్టి కామన్ రేషియోలో ఉన్న కామన్ టర్మ్స్ అనేవి ఎలా ఉన్నాయంటే అదే కామన్ టర్మ్స్ అన్ని ఎలా ఉన్నాయంటే ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి సో మీరు డైరెక్ట్గా టు బీఈస్ టు సీఈస్ టు డి వాల్యూస్ డైరెక్ట్గా తీసుకోవచ్చు ఏ వాల్యూ వన్ తీసుకోవచ్చు బి వాల్యూ టూ తీసుకోవచ్చు సి వాల్యూ త్రీ తీసుకోవచ్చు అలాగే డి వ్యాల్యూ ఫోర్ తీసుకోవచ్చు సో ఫైనల్గా మీ ఆన్సర్ ఏమవుతుందంటే వన్ ఇస్ టు టూ ఇస్ టు త్రీ ఇస్ టు ఫోర్ అవుతుంది క్లియర్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ కామన్ టర్మ్స్ అనేవి ఈక్వల్గా లేకపోతే ఏం చేయాలి

త్రీతో మల్టిప్లై చేయాలి దీని దేంతో మల్టీప్లై చేయాలి టూతో మల్టీప్లై చేయాలి ఇప్పుడు కామన్ టర్మ్ టూ త్రీ జార్ సిక్స్ అగైన్ త్రీ టూ జార్ సిక్స్ అయింది ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ రెండిట్లో కామన్ టర్మ్ ఏంటి రెండిట్లో కామన్ టర్మ్ ఏంటి సి ఓకేనా ఇక్కడ సి వాల్యూ ఎంత వస్తుంది ఫోర్ టూ జార్ ఎయిట్ వచ్చింది ఇక్కడ సి వాల్యూ ఎంత ఉంది ఫైవ్ ఉంది ఓకేనా సో అక్కడ సారీ సి వాల్యూ ఎంత ఫోర్ టూ జార్ ఇక్కడ ఎయిట్ వస్తుంది ఇక్కడ సి వాల్యూ ఉంది ఫైవ్ ఉంది మరి ఈక్వల్గా ఉన్నాయా ఈక్వల్ ఈక్వల్గా ఫస్ట్ అయితే ఏఈ టు బీస్ టు సీ రాద్దాం ఏఈ టు బీస్ టు సీ ఎంత అంటే త్రీ వన్ జార్ త్రీ అండ్ త్రీ టూ జార్ సిక్స్ ఇక్కడ కూడా టూ త్రీ జార్ సిక్స్ అండ్ టూ ఫోర్ జార్ ఎయిట్ ఇది ఆల్రెడీ మనం క్వశ్చన్ నెంబర్ టూలో చేసాం అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి సీఈస్ టు డీ ఈజ్ ఈక్వస్ టు ఏముంది ఫైవ్ ఈస్ టు సిక్స్ ఉంది ఓకేనా సీఈస్ టు డి ఈజ్ ఈక్వస్ టు ఫైవ్ ఈస్ టు సిక్స్ ఉంది ఇక్కడ సి వాల్యూ చూడండి ఎంత ఉందో ఎయిట్ ఉంది ఇక్కడ సీ వాల్యూ ఉంది ఫైవ్ ఉంది కాబట్టి సో దీన్ని మనం దేంతో మల్టిప్లై చేద్దాం ఫైవ్తో మల్టిప్లై చేద్దాం దీన్ని దేంతో మల్టిప్లై చేద్దాం ఎయిట్తో మల్టిప్లై చేద్దాం సో ఇప్పుడు ఫైవ్ త్రీ జార్ ఫిఫ్టీన్ సో నెక్స్ట్ ఫైవ్ సిక్స్ జార్ థర్టీ ఫైవ్ ఎయిట్ జార్ ఫార్టీ అండ్ దాన్ని నెక్స్ట్ ఇక్కడ ఎయిట్ ఫైవ్ జార్ ఫార్టీ ఎయిట్ సిక్స్ జార్ ఫార్టీ ఎయిట్ ఇప్పుడు కామన్ టర్మ్స్ ఏ విధంగా ఉన్నాయి ఈక్వల్గా ఉన్నాయి కదా సో ఈక్వల్గా ఉన్నప్పుడు డైరెక్ట్ నెంబర్స్ తీసుకోవచ్చు ఫిఫ్టీన్ ఇస్ టూ థర్టీ ఈజ్ టూ ఫార్టీ ఈస్ టు సో నెక్స్ట్ ఏం తీసుకుంటారు ఫార్టీ ఎయిట్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను ఏఈ టు బీఈ టు ఈస్ టు డి క్లియర్ కామన్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈక్వల్ చేసుకొని చేస్తారు ఇది ఒక ప్రొసీజర్ ఇంకొక ప్రొసీజర్ చెప్తున్నా చూడండి ఫస్ట్ మీరు ఏ విధంగా తీసుకుంటారంటే ఇచ్చిన వాల్యూస్ ఈస్ టు బి దట్ ఈజ్ ఈక్వస్ టు వన్ ఈస్ టు టూ అండ్ నెక్స్ట్ బీఈ్ టు సిస్ ఈక్వస్ టు త్రీ ఈస్ టు ఫోర్ అండ్ దెన్ నెక్స్ట్ ఈస్ టు డి ఈజ్ ఈక్వస్ టు ఈస్ టు డి ఈజ్ ఈక్వస్ టు ఫైవ్ ఈజ్ టు సిక్స్ నేను ఏ విధంగా అయితే రాస్తున్నాను ఆ విధంగా రాసుకోండి ఏబి బీసీ సిడీ అదే ఆర్డర్లో రాసుకోవాలి మీరు కొన్నిసార్లు ఏఈ టు బీ సీఈస్ టు బీ అంటారు దాన్ని మీరు మళ్ళీ ఉల్టా చేసి బీఈస్ టు సీ కింద రాసుకోవాలి సో అయితే దీని నుంచి మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే ఏఈస్ టు బీఈస్ టు సీఈస్ టు డి క్యాలిక్యులేట్ చేయాలి సో అయితే టు గెట్ ఫస్ట్ టర్మ్ టు గెట్ ఏ టర్మ్ ఏ టర్మ్ కావాలంటే మనకి సో ఈ మూడింటిని ప్రొడక్ట్ చేయండి వన్ ఇంటూ త్రీ త్రీ ఇంటూ ఫైవ్ త్రీ ఫైవ్ ఆర్ 15 and then next two to get to second term take first to cross to get second term take first to cross 2 threes are 6 6 fives are 6 5s are 30 These 2 next two to get third term c-term coefficient is take second cross take second cross 2 are 8 8 fives are 40 to get to last two term take product of last 2 3 To get last two term take product of last two, 3 2 are 8 8 6s are టూ ఫోర్ జార్ ఎయిట్ ఎయిట్ సిక్స్ జార్ హౌ మచ్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీన్ ఇస్ టు థర్టీ ఇస్ టు ఫార్టీ ఇస్ టు ఫార్టీ ఎయిట్ ఈ విధంగా చేస్తారు ఓకేనా ఫస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ త్రీ నేక్ ఫస్ట్ క్రాస్ అండ్ దెన్ సెకండ్ క్రాస్ క్రాస్ నన్నీ అయిపోయిన తర్వాత ప్రొడక్ట్ ఆఫ్ లాస్ట్ త్రీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను ఓకేనా క్లియర్ ఓకేనా సో మీరు ఇంకొక మెథడ్ నేర్చుకుని ఉండొచ్చు వన్ ఇస్ టు టూ నెక్స్ట్ త్రీ ఇస్ టూ ఫోర్ ఫైవ్ టూ సిక్స్ ఇలా రాయొద్దు ఓకేనా సో ఇది మీకు రాసుకునేటప్పుడు మళ్ళీ మీరు సపరేట్గా రాసుకోవాలి సో అదంతా లేకుండా ఇక్కడ అయితే ఈ విధంగా మీరు రాసుకునేటప్పుడు ఒక ఆర్డర్లో రాసుకుని ఈజీగా చేసుకోవచ్చు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను ఈఫ్ ఏ బై బీ ఈజ్ ఈక్వస్ టు బీ బై సిజ్ ఈక్వస్ టు టూ బై త్రీ దెన్ ఏ ఏఈ టు బీ బీఈస్ టు సి ఏ బై బి ఏ బై బి అన్నా ఏస్ టు బీ అన్న ఒకటే కదా దట్ ఈజ్ ఈక్వస్ టు టూ బై త్రీ మీన్స్ టూ ఈస్ టు త్రీ ఏ కదా నెక్స్ట్ బీ బై బైసీ బీ బై బైసీ అన్న బీఈస్ టు సి అన్న ఒకటే కదా సో ఏమవుతుంది చెప్పండి ఇది కూడా ఏమవుతుంది టూ ఈస్ టు త్రీ అవుతుంది అయితే మన క్వశ్చన్లో ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు ఈస్ టు బీస్ టు సి ఓకేనా సో ఏస్ టు బీస్ టు సి కావాలంటే ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ టూ టూ టూస్ ఆర్ ఫోర్ సో తర్వాత నెక్స్ట్ టేక్ ఫస్ట్ క్రాస్ విచ్ మీన్స్ క్రాస్ ప్రొడక్ట్ త్రీ టూస్ ఆర్ సిక్స్ నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ లాస్ట్ టూ త్రీ త్రీస్ ఆర్ నైన్ సో మీ ఆన్సర్ ఏమవుతుంది ఫోర్ ఈజ్ టూ సిక్స్ ఈజ్ టూ నైన్ అవుతుంది ఓకేనా సో ఇప్పటివరకు మనం ఫైవ్ క్వశ్చన్స్ డిస్కస్ చేసాం సో నెక్స్ట్ మిగతా ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఫర్దర్ సెషన్స్లో డిస్కస్ చేద్దాం ఓకేనా సో మీరు మిగతా క్వశ్చన్స్ ఒకసారి ట్రై చేయండి సో మళ్ళీ నెక్స్ట్ ఆ వీడియో చూసి మీకు పెడతాను థ్యాంక్ యూ